ఇదేనా మన బంగారు తెలంగాణ అనేది, తెలంగాణ తెలంగాణ అని కేసీఆర్ చెప్పింది. ఇదే మనకు బంగారు తెలంగాణ. ఇదా ఇలా గ్రామ పంచాయతీకి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఇదా అయ్యా కేసీఆర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదయ్యా. కరోనా పేషెంట్ అనేది ఊళ్ళో దిక్కు లేకుండా ఇలాంటి చూస్తున్నామయ్యా. 10 కిలోమీటర్ల నుండి దమ్ములో ఉన్న తాకర్ తీసుకుని వచ్చా. గ్రామ పంచాయతీ వాళ్ళని అడుగుతామంటే గ్రామ పంచాయతీ స్పందన లేదయ్యా. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో 10 లక్షలు 20 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనిస్తాండ్రు, ఏం చేయగలుగుతాండ్రు? ఇదా మన బంగారు తెలంగాణ. నేను చేస్తానా? కరోనా వచ్చిందని చెప్పేసి ఊరు మొత్తం అంటే ఈ పేషెంట్ నేను ఒక్కడే తీసుకుని వచ్చా. ఇదే పేషెంట్ నేను తీసుకుని పోతే నాకు కరోనా వస్తే ఇలాంటి సాయం నాకు చేయండి అయ్యా. మాకు కావాల్సింది ఇది ఒక్కటే. ఇలాంటి సాయం నాకు ఇంకోసారి, నాకు గినక కరోనా ఉంటే నాకు కూడా ఇలాగనే చేయండి అయ్యా. దయచేసి మాత్రానికి ఇలాంటి పరిస్థితి వేరే వాళ్లకు రాయొద్దయ్యా. స్పెషల్ వాటికి ఇదేనా మన బంగారు తెలంగాణ అనేది, తెలంగాణ తెలంగాణ అని కేసీఆర్ చెప్పింది. ఇదే మనకు బంగారు తెలంగాణ. ఇదా ఇలా గ్రామ పంచాయతీకి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఇదా అయ్యా కేసీఆర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదయ్యా. కరోనా పేషెంట్ అనేది ఊళ్ళో దిక్కు లేకుండా ఇలాంటి చూస్తున్నామయ్యా. 10 కిలోమీటర్ల నుండి దమ్ములో ఉన్న ట్రాక్టర్ తీసుకుని వచ్చా. గ్రామ పంచాయతీ వాళ్ళని అడుగుతామంటే గ్రామ పంచాయతీ స్పందన లేదయ్యా. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో 10 లక్షలు 20 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనిస్తాండ్రు, ఏం చేయగలుగుతాండ్రు? ఇదా మన బంగారు తెలంగాణ. నేను చేస్తానా? కరోనా వచ్చిందని చెప్పేసి ఊరు మొత్తం అంటే ఈ పేషెంట్ నేను ఒక్కడే తీసుకుని వచ్చా. ఇదే పేషెంట్ నేను తీసుకుని పోతే నాకు కరోనా వస్తే ఇలాంటి సాయం నాకు చేయండి అయ్యా. మాకు కావాల్సింది ఇది ఒక్కటే. ఇలాంటి సాయం నాకు ఇంకోసారి, నాకు గినక కరోనా ఉంటే నాకు కూడా ఇలాగనే చేయండి అయ్యా. దయచేసి మాత్రానికి ఇలాంటి పరిస్థితి వేరే వాళ్లకు రాయొద్దయ్యా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.